నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముఖ్యమంత్రిగా గౌరవ సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు అసెంబ్లీ మెట్లకు నమస్కరించి ప్రవేశం. కొలువుదీరిన 16వ శాసనసభ, ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం. నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు, పలువురు ఐపీఎస్ అధికారుల అభినందనలు. కొడాలి నాని ఆయన సన్నిహితులపై కేసు నమోదు, ఒత్తిడి చేసి రాజీనామా చేయించారని వాలంటీర్ల ఫిర్యాదు. తమిళనాడు అసెంబ్లీని కుదిపేసిన కల్తీసారా ఘటన, సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని అన్నాడీఎంకే ఆందోళన. చరిత్రలో కనీవిని ఎరుగని అఖండ విజయంతో చరిత్ర సృష్టించిన తర్వాత తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. కౌరవ సభలో తాను ఉండనంటూ 2.5 క్రితం బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు నేడు ముఖ్యమంత్రి హోదాలో సగౌరవంగా సగర్వంగా శాసనసభలోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన శపథం నిలబెట్టుకున్నారు. సీఎంగానే మళ్లీ సభలు అడుగుపెడతానని 2021లో శపథం చేసిన చంద్రబాబు ఆ మాట ప్రకారమే శాసనసభకు వచ్చారు. నాలుగోసారి సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేడు శాసనసభకు తరలిరాగా తెలుగుదేశం, జనసేన శాసనసభ్యులు ఘన స్వాగతం పలికారు. శాసనసభ్యులందరికీ నమస్కరిస్తూ అసెంబ్లీ ప్రాంగణం వద్దకు సీఎం చంద్రబాబు వచ్చారు. ముందుగా శాసనసభకు నమస్కరించారు. ఆ తర్వాత కిందకి వంగి ప్రణామం తెలిపారు. అనంతరం సభ్యులందరితో కలిసి సగౌరవంగా సభకు తరలి వెళ్లారు. 2.5 క్రితం ఏ మార్గంలో బయటకు వెళ్లారో అదే మార్గంలో చంద్రబాబు శాసనసభలో అడుగుపెట్టారు. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవేశం కోసం ప్రత్యేక మార్గం ఉన్నా ఎమ్మెల్యేలు ప్రవేశించే మార్గంలోనే లోపలకు వెళ్లారని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. 2.5 క్రితం సభలో అవమానం తర్వాత శపథం చేసి బయటకు వచ్చిన దారిలోనే చంద్రబాబు తిరిగి సభలో అడుగుపెట్టాలని నిర్ణయించుకుని ఆ విధంగానే చేశారు. శాసనసభకు నమస్కరిస్తూనే చంద్రబాబు లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శాసనసభ అధికారులు, శాసనసభ్యులు కలిసి చంద్రబాబును లోపలికి తీసుకెళ్లారు. ముందుగా చంద్రబాబు తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వేద పండితులు మంత్రోచ్చరణలు చేసి ఆశీర్వచనం అందజేశారు. పూజలు చేసిన అనంతరం చంద్రబాబు తన సీటులో ఆసీనులయ్యారు. అనంతరం చంద్రబాబు శాసనసభలోకి సగౌరవంగా అడుగుపెట్టారు. ఆ తర్వాత నవ్వుతూ సభ్యులందరికీ నమస్కరించారు. ఆ తర్వాత పవన్ చెందుకు వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలంతా అభినందించారు. ఆ తర్వాత నారా లోకేష్ సహా మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలంతా నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు పట్టుకుని నినదించారు. గౌరవ సభకు స్వాగతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ
ఆనరబుల్ స్పీకర్ ప్రోటెం. గౌరవ సభకు తెరదించుతాం, గౌరవ సభను పునరుద్ధరిస్తాం అన్న చంద్రబాబు మాట సాకారమైంది. ఆయన పట్టిన పంతం నెరవేరింది. తనకు సభలో జరిగిన అవమానంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కౌరవ సభకు రానంటూ 2.5 ఏళ్ల క్రితం సభ నుంచి వెళ్లిపోయిన బాబు నేడు ముఖ్యమంత్రిగా హుందాగా సభలో అడుగుపెట్టి తీరుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం. అసెంబ్లీకి వెళ్లడానికి ముందు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ముందుగా వెంకటపాలెం చేరుకున్న చంద్రబాబుకు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఇతర నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేశారు. విగ్రహం వద్ద నుంచే ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్టంలో 16వ శాసనసభ కొలువు తీరింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి హోదాలో సగౌరవంగా చంద్రబాబు గౌరవ సభలోకి అడుగుపెట్టి శపథం నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ గీతాలాపనతో రాష్ట 16వ శాసనసభ ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్గా ఆసీనుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. 4వసారి ముఖ్యమంత్రి సగర్వంగా హాజరైన చంద్రబాబు ఎమ్మెల్యేగా తొలి ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా సభా నియమాలకు కట్టుబడి ఉంటానంటూ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. దామచల జనార్దన్ అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని,
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన దామచల జనార్దన్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ప్రభాకర్ చింతమనేని. ప్రభాకర్ చింతమనేని అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ప్రభాకర్ చింతమనేని అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ప్రసాద్ బోడే. బోడే ప్రసాద్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బోడే ప్రసాద్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ బాలనాగిరెడ్డి వై. వై బాలనాగిరెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఏదైతే చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వై బాలనాగిరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలు పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ప్రసాద్ దగ్గుపాటి. శ్రీ ప్రవీణ్ భాష్యం. భాష్యం ప్రవీణ్. నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన భాష్యం ప్రవీణ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పుల్లారావు పత్తిపాటి. పత్తిపాటి పుల్లారావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రత్తిపాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన ప్రత్తిపాటి పుల్లారావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాధాకృష్ణ ఆరిమిల్లి. ఆరిమిల్లి రాధాకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆరిమిల్లి రాధాకృష్ణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ప్రసాద్ దగ్గుపాటి. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాధాకృష్ణయ్య బాడేటి. బడేటి రాధాకృష్ణయ్య నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బడేటి రాధాకృష్ణయ్య అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రఘురామకృష్ణరాజు కనుమూరు. రఘురామకృష్ణరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం
విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కనుమూరు రఘురామకృష్ణరాజు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాజగోపాల్ శ్రీరామ్. శ్రీరామ్ రాజగోపాల్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని చెప్పని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన శ్రీరామ్ రాజగోపాల్ అని నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని చెప్పి, సభా మర్యాదలు పాటిస్తానని, సాంప్రదాయాలు గౌరవిస్తానని చెప్పి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాజశేఖర్ రెడ్డి బుద్ధ. బుడ్డా రాజశేఖర రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వసిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన బుడ్డా రాజశేఖర రెడ్డి అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. శ్రీ రాజు ఎంఎస్.